విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. వెలువడిన శాపం ఎప్పటికీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇది మన మహాభారతం సీరియల్ లోని లాస్ట్ ఎపిసోడ్. సో ఇందులో గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. చూసేద్దాం రండి. ఈ బాధ్యతను వాసుదేవుడికి ఎందుకు ఇచ్చారు? వాసుదేవుడికి ఈ గౌరవాన్ని పొందే అర్హత లేదు. గాంధారి, వాసుదేవునికి అర్హత లేదంటావేమిటి? పట్టాభిషేకం వంటి మహత్కార్యానికి వాసుదేవుడు స్వయంగా విచ్చేయడం మనందరి అదృష్టం కదా గాంధారి. అగ్రజులు సెలవిచ్చింది ఉచితమే వదిన గారు. వాసుదేవుని మించిన అధిక శక్తిమంతుడు సమస్త విశ్వంలోనే లేరు. నాకంతా తెలుసు. ఈ వాసుదేవుడు లేకుంటే పాండపుత్రులకు విజయం దక్కేది కాదు, ఈ యుద్ధమే జరిగేది కాదు. నాకు తెలుసు వీని శక్తియుక్తులు, వీరు చేసిన మహిమలు నాకు తెలుసు. ద్యూత సభలో ద్రౌపదికి మాన సంరక్షణ చేసింది సాక్షాత్తు ఈ వాసుదేవుడేనని. ఇన్ని శక్తులు నీకు ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇంతటి వంచన, ఇంతటి కాపట్యం, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? ఇదిగో దేవకీ నందన, విను వాసుదేవా, విను. ఈ ఆర్యావర్తంలో మారుమ్రోగుతున్న ఆర్తనాదాలు విను. ఒక పాత హృదయ ఫలకంపై దుఃఖం చేస్తున్న తాండవాన్ని చూడు. మేము నీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాం. ఎందుకింత భయానకంగా నీవు మా చేత నృత్యం చేయించావు? కురుక్షేత్ర యుద్ధ స్థలిలో అందరినీ మించి అధర్మం చేసింది నీవే వాసుదేవా, నీవే. వాస్తవానికి దండనకి అర్హుడివి నీవే. నేను మహా తపస్విని, సుబలపుత్రిని, నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని, నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత, శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశనాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవా, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులు కరిగిపోతాయి. నీవు అప్పుడు నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయువాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృషించాలని శపించి ఉండవచ్చు, కానీ మీరు మాధవుని ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని ఆరాధన చేశారు. అక్క మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించు వాసుదేవా. నా 100 పుత్రులు మృతి చెందినందున నా మనసు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యము చేయలేదు మాత. మీకు క్రోధం కలగడం ఉచితమే, మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా అప్పుడు స్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని నాకు విడిచి వెళ్ళారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించాను మాత, అలాగే పరాజయ దుఃఖాన్ని నేనే అనుభవించాను. నేనే మీకు శత్రువును మాత, కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను, కాని మాత నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుణ్ణి భీముడు గాయపరిచినప్పుడు బాధతో ఆర్తనాదం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సులను స్వీకరిస్తూ వచ్చాను. కనుక ఈ రోజున దేవకీ నందనుడు ఈ మాత శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మాత, మా వంశం నశించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రప్రథమంగా నా సుదర్శన చక్రంతో దాడి చేస్తాను. ఇంతటి భయానక శాపం నా నోటి వెంట ఎలా వెలువడింది? లేదు మాత, మీరు చేసిన దోషమేమీ లేదు. ఆశీస్సులు శాపాలను కాలమే తన ప్రణాళికానుసారం పలికిస్తుంటుంది. మీరు పలికిన మాటలు కేవలం విధి చేతిలో నిమిత్త మాత్రంగా వెలువడ్డాయి. యాదవుల నాశనం కూడా అనివార్యమైనదే. నిజంగా యాదవుల నాశనం అనివార్యమా కృష్ణ? అయితే నీవు మరి వారి రక్షణ కోసం అని ఎంతగా శ్రమించావు కృష్ణ. ద్వారకా నగరాన్ని నిర్మించావు, ఇప్పుడు నీవే వాటిని నాశనం చేస్తావా? నేను కాదు అత్త, కాలమే వారిని నాశనం చేస్తుంది. యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు, కాని వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించరు. త్వరలోనే యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే వాసుదేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని. ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి, ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది, ఒకే రాజుంటాడు, అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది, ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది, ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది, అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ మహాభారత యుద్ధం, ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది. మహోన్నత సత్యం ఏమిటంటే వైవిధ్యము, భిన్నత్వమే అధర్మానికి మూలం. అయితే ఏకాత్మతయే ధర్మానికి ఆధారం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది. భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది। ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో అప్పటి వరకు ఇటువంటి విధ్వంసం మళ్ళీ జరగదు। ఎటువంటి శక్తి అయినా ఈ పుణ్యగాథ వస్త్రాలను హరించలేదు। ఈ యాత్రలో నాతో కలిసి పయనించిన వారిని నేను అభినందిస్తున్నాను। వారి హృదయంలో ధర్మానికి అంకురార్పణ జరిగింది। అక్కడ ధర్మ పుష్పాలు వికసించాయి। మీకు శుభం కలుగాలి, లోక కళ్యాణం జరగాలి। ఓం సహనా భవతు। సర్వేశ్వరుడు మనలను రక్షించుగాక। సహనౌ భునక్తు। మనమంతా కలిసి సుఖాలను పంచుకుందాం। సహవీర్యం కర్వావహే। పరస్పరం మనం లాభం కోసం పాటుపడదాం। ఓం శాంతి శాంతి శాంతి। సో చూసారు కదా గైస్, యాక్చువల్లీ గాంధారి ఎంతో ధర్మశీలి, తను ఎప్పుడు ధర్మాన్ని నమ్మింది అండ్ తన పుత్రులు చనిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు। కాకపోతే తనలో ఒకటి ఉండిపోయింది ఏంటంటే ఈ యుద్ధం మొత్తాన్ని ఆపగలిగే శక్తి శ్రీకృష్ణుడికి ఉంది। అంటే ఎలాగైతే భీష్ముడికి, గురు ద్రోణుడికి అండ్ కర్ణుడికి చివరి క్షణంలో జ్ఞానబోధతో తమ మృత్యువును అంగీకరించేలా చేశాడో అదేదో ముందే చెప్పుంటే ఈ యుద్ధమే జరిగేది కాదు కదా, తన పుత్రులు కూడా మరణించేవారు కాదు। అండ్ ఇలా శ్రీకృష్ణుడితో ఎన్నో ప్రశ్నలు వేస్తుంది గాంధారి। ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ వివరించి చెప్పాలంటే వీడియో చాలా లెందీగా అయిపోతుంది అండ్ కొంతమంది చూడడానికి కూడా ఇష్టపడరు। సో గైస్ సింపుల్ గా షార్ట్ కట్ గా చెప్పాలంటే సో దీని అంతటికి శ్రీకృష్ణుడే కారణం। సో నేను శ్రీకృష్ణుడిని శపిస్తానని చెప్పి చాలా కిరాతకంగా శపిస్తుంది। అంటే తమ యాదవులు కూడా అలాగే కొట్టుకొని అంటే తమలో తామే కొట్టుకొని మరణిస్తారని అండ్ శ్రీకృష్ణుడు కిరాతకంగా ఒక బోయవాని చేతిలో మరణిస్తాడని అండ్ వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ద్వారకా రాజ్యం అనేది సముద్రంలో మునిగిపోతుందని శపిస్తుంది అండ్ శపించి మళ్లీ బాధపడుతుంది। ఎందుకంటే అదంతా తన కోపాన్ని పోగొట్టుకోవడం కోసమే చేసింది। తన కోపం శాపంతో పోయింది అండ్ శ్రీకృష్ణుడు కూడా ఆ శాపాన్ని స్వీకరిస్తాడు। శ్రీకృష్ణుడు ఇక్కడ పరమాత్ముడు। పాండవుల యొక్క గెలుపును ఎంజాయ్ చేసింది శ్రీకృష్ణుడే, అలాగే కౌరవుల యొక్క బాధను అనుభవించింది కూడా శ్రీకృష్ణుడే। అదంతా శ్రీకృష్ణుడు క్లియర్ కట్ గా వివరిస్తాడు। అంటే చివరికి ఏమవుతుందంటే గాంధారి చెప్పినట్లే గాంధారి ఏమైతే శపిస్తుందో అలాగే జరుగుతుంది। ఆ యాదవులంట తమలో తామే తాగి మద్యానికి బానిసలై వారికి వారే కొట్టుకొని ఒకరొకరు మరణిస్తూ ఉంటారు। సో దీని అంతటిని చూడలేక బలరాముడు ఆదిశేషుడుగా మారి అంటే పాముల మారి అక్కడితో బలరాముడు తన శరీరాన్ని త్యజిస్తాడు అండ్ శ్రీకృష్ణుడి మరణం ఎంత దారుణంగా ఉంటుందంటే తను అడవిలో ఉన్నప్పుడు ఒక బోయవాడు తనని చంపేస్తాడు, అంటే తెలియకుండా చంపేస్తాడు। ఇక శ్రీకృష్ణుడి శవం అక్కడే అనాథలా పడి ఉంటుంది, కొన్ని రోజులు పడి ఉంటుంది అండ్ దీనికంటే ఒక స్టోరీ ఉంది గైస్। అలా పడి ఉన్న శవాన్ని కొన్ని రోజుల తర్వాత అర్జునుడు చూసి అక్కడ అర్జునుడు అంత్యక్రియలు చేస్తాడు। సో ఆ విధంగా శ్రీకృష్ణుడు చనిపోతాడు। ఇదంతా గాంధారి పెట్టిన శాపం వల్ల జరిగింది అండ్ గైస్ మహాభారతం ఫైనలీ అయిపోయింది। సో ఇది నా రిక్వెస్ట్ గైస్, మీరు ఈ మహాభారతం సీరియల్ మొత్తం చూసి ఏం నేర్చుకున్నారో అంటే ఒక చిన్న షార్ట్ కట్ లో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గైస్। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।